ग्रहदेवाय नमः। बाल सूर्य प्रभाकलितं वै सत्यवर्तनं वै संपूर्ण भानुवासर सुक्ताय महासूर्यदेवाय नमो नमः। సంపూర్ణంగా కూడా ఈరోజు 4వ తారీఖు 4వ నెల 2021వ సంవత్సరం ఆదివారం సప్తమి తిథి ఉదయం 9:02 ఆ తర్వాత అష్టమి ప్రవేశిస్తున్నది. బాగా నా భక్తులు జాగ్రత్తగా దీన్ని వింటూ దాన్ని అర్థం చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఏమొచ్చే మీకు సవివరంగా తెలుస్తాయి. అలాగే మూలా నక్షత్రం 7:45 వరకు కూడా ఉండి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం అనేది రావడం జరుగుతుంది. ఇక వర్జానికి వచ్చేసరికి ఉదయం 6:00 నుండి 7:30 వరకు వర్జం ఉంది. సాయంత్రం అలా 4:40 నుంచి 6:20 వరకు కూడా వర్జం ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు కూడా జరుగుతున్నది. ఇక ముఖ్యంగా ఆదివారం రాహుకాలం సంపూర్ణంగా 4:30 నుంచి 6:00 వరకు ఉంటుంది. అయిన తర్వాత యమగండం అనేది మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు ఉంటుంది. అలాగే గుళిక కాలం అనేది 3:00 నుండి 4:30 వరకు కూడాను సాయంత్రం మధ్యాహ్నం వేళలో ఉంటుంది. ఈ పద్ధతిలో ఈ ఆదివారం రోజున మన యొక్క భక్తులకి ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే నేను వర్జం చెప్పాను, దుర్ముహూర్తం చెప్పాను, ఆ తర్వాత రాహుకాలం చెప్పాను, తర్వాత యమగండం చెప్పాను, తర్వాత గుళికాలం చెప్పాను, ఈ 5 కాలాలు ఒక టయాలు ఇచ్చారు మీకు. ఈ టయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఏ ఆదివారం రోజుకు ఆదివారం రోజు ఉన్నటువంటి వర్జం దుర్ముహూర్తాలు మారుతుంటాయి, మిగతా ఉండేటువంటి రాహుకాలు యమగండం గుళికాలు అలా ఉంటాయి. అలా సమయాల్ని మీరు కంచం చూసుకొని నిత్యకృత్యంగా మీరు చేసే పనుల్లో ఏమి ఇబ్బందులు యథావిధంగా మీ మీ పనులకు మీరు వెళ్ళచ్చు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పలేను. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయాణంగా అనుకోండి, ఒక ప్రత్యేకమైనటువంటి విశేషాల మీద అవగాహన కోసం కూర్చొని మాట్లాడుకోనుకోనుకోండి, లేదా నిత్యకృత్యం మనం చేసేటువంటి పనులు కాకుండా ఏదైనా ఒక పెళ్లి బయోడేటా తయారు చేయాలన్నా, లేదా బయోడేటా ఎవరికైనా పంపాలన్నా, లేదు ఒక అంబాయిని చూడడానికి ప్రయాణించాలన్నా, వీటన్నిటికీ కూడాను మీ ఈ చెప్పిన టయాన్ని మీరు వర్జించాల్సిందే. అంటే ఆ టైంలో ఏది కూడా మీరు చేయకూడదు అని నా సర్వ భక్తులకు కూడా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. కారణం ఏమంటే ఎవరి గురుగారు ఆ సమయంలో చేస్తే ఏమవుతుంది అనే ప్రశ్న కన్నా ఆ సమయం కొంచెం మనకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఆగడంలో కూడా తప్పేం కాదు కదా. అత్యవసర పరిస్థితి వచ్చింది, కాన్పు వచ్చేస్తుంది, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం, మీరు ప్రయాణించండి, తప్పులేదు. ఎమర్జెన్సీగా ఏదైనా ఒక మనిషికి ప్రమాదం చెబుతుంది, ఆ ప్రమాదంలో వీటన్నీ పెట్టుకోమని కూడా నేను చెప్పను. నేను అలా జరిగింది అవతల వ్యక్తికి అంటే అతను ఎందుకు ఆ టైంలో జరిగిందో మీరు యోచించాలి. ఇది పాయింట్. ఈ పాయింట్ని మీరు బేస్ చేసుకోండి. అతనికి మీరు సహాయం చేద్దాం వద్దని నేను చెప్పడం వల్ల, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ యమగండాలు రాహుకాలాలు గుళికాలాలు వర్జాలు దుర్ముహూర్తాలు పెట్టుకుంటే పాపం అతను సహాయం చేయాలి కదా. మానవతా దృక్పథంతో చేయటమే మహత్తరమైన ముహూర్తం, దాని మించింది లేదు. దానికి 100% నేను మీకు ఏకీపిస్తాను. కానీ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాల్సినప్పుడు ఇలావి వర్జించుకోకపోవడం మంచిదని కూడా సలహా చెప్తున్నా. కారణం ఏంటి, అలాంటి టైంలో అతను చేసి అతను ఇబ్బంది పడుతున్నాను మీకు గ్రహించే కదా, మీ ఇబ్బందికి పరిగెత్తాల్సి వస్తుంది. ఇది అర్థం చేసుకునే ప్రయత్నిస్తారని నా సంపూర్ణమైనటువంటి అందరి భక్తులకు తెలియజేస్తూ ఈ ఆదివారం రోజు కూడాను మన ద్వాదశ రాశుల యొక్క విశిష్టత విశేషాలు ఆ యొక్క గ్రహ సంపత్తి ఈ 4వ తారీఖు ఎలా ఉందో ఒక తరవ మనం పరిశీలించుకొని ఆయా రాశుల వారికి ఎవరికి ఏమి చేయాలి, ఏ పద్ధతిలో ఉంటుంది, దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, దానికి ఏ పరిహారం చేయాలి, ఇది ప్రతి రోజు వచ్చేటువంటి దిన ఫలములు అని అంటారు. అంటే నిత్యకృత్యం మానవ జీవన గమనంలో ఉదయించి రాత్రి విశ్రమించే వరకు వారి యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశీయానం రియల్ ఎస్టేట్ సాంస్కృతిక కార్యక్రమాలు కళారంగాలు అలాగే వివిధ రకమైన వ్యాపార వ్యవహారాల్లో నిరంతరం కూడా ప్రతి ఒక్క మనిషి కూడా వారి వారి యొక్క శక్తిని బట్టి వారి వారి యొక్క పరిస్థితులు బట్టి ఎన్నో రకాలైనటువంటి కార్యాలని వాళ్ళు సాధించడానికి శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నిరంతరం కృషి ఇది.
ఆ కృషిలో ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన సమస్యలు, ఒక్కో రకమైనటువంటి యోగాలు, ఒక్కో రకమైన భోగాలు, ఒక్కో రకమైన ఐశ్వర్యాలు, ఒక్కో రకమైనటువంటి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ అన్వయం చేసుకొని ఏ రోజుకు ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని అంత పరిశీలించుకుంటూ, అలాగే ఇప్పుడు నేను చెప్పిన తిథివార నక్షత్ర యోగ కర్ణాలతో పాటుగా కూడాను, అలాగే మనకు ఉన్నటువంటి ఆ యొక్క వర్జము, దుర్ముహూర్తము, యమగండము, గుళికాలము, రాహుకాలాలను కూడా బాగా పరిశీలించుకొని వాటన్నిటికీ ఉన్నటువంటి వాటిలో మనము ఎలా ఏ చిన్న పరిహారంతో ఈరోజు మన యొక్క జీవితం ఆనందమయం చేసుకోవాలి అనేటువంటిది మా ఆదివారం రోజు నా సర్వ 12 ద్వాదశ భక్తులకు, ద్వాదశ రాశి కలిగినటువంటి సర్వులకు కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ ప్రప్రథంగా కూడాను మనం తీసుకున్నప్పుడు మేషరాశిని గురించి ఒక తెలవ సవివరంగా తీసుకున్నాం. ఈ మేషరాశి అంటేనే ఒక నక్షత్రాలు కూడా చెప్తూ ఉంటాను. వారానికి ఒకరోజు నక్షత్రాలు కూడా వివరిస్తాను నేను. ఆ నక్షత్రాలను కూడా మీరు పొందిక చేసుకోండి. అశ్విని భరణి కృతిగా ఒకటో పాదం మేషరాశి అంటారు. ఈ ఆదివారం రోజు, ఈ ఆదివారం అంటేనే సూర్య భగవానును ఆధిపత్యం వహిస్తుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సూర్య ఆధిపత్యం అనేది ఇక్కడ జరుగుతుంటుంది అన్నమాట. ఈ సూర్య ఆధిపత్య ప్రభావితం మీద ఎరిగేటువంటి ఏ కార్యములైన ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా కొత్త నూతన ప్రారంభంలో చేసేటువంటి ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానివ్వండి, ఒక కెమాండింగ్ కానీ, ఒక కెపాసిటీ కానివ్వండి, లేదా ఆరోగ్యపరం విషయాలు కానివ్వండి, ఏదైనా ఒక సభలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలన్నా కానివ్వండి, ఒక ఇతని మంచి ఒక నమ్మకంగా ఏదైనా కూడా ధైర్యశాలుడుగా మాట్లాడతాడు, ధైర్యాన్ని ప్రదర్శించి 10 మందికి ఉపయోగపడతాడు అనేటువంటి శక్తిని ప్రసాదించేవాడు సూర్యుడు గనక, ఆ సూర్యభగవాన్ని మనం ఈరోజు ఆదివారం గనక, ఆ ఆదివారానికి సంబంధించి ఒక్కొక్క రాశికి ఆయన యొక్క అనుగ్రహం ఎలా సాధించుకోవాలి, దానివల్ల ఆయన ఉన్న స్థితులు అంటే ఆ 12 ఏదైతే నేను రాసులని చెప్పానో ఆ 12 రాసుల్లో ఇప్పుడు సూర్యుడు ఉన్నటువంటి ప్రయాణిస్తుంది. ఇది చంద్ర ఆధారితం అంటారు, గుర్తుపెట్టుకోండి. దాని అనుసరించి ఎలా ఉన్నాడు, దానికి మనం పరిహారం ఏం చేసుకోవాలని తెలుసుకుంటారని. అందులో ప్రధానంగా మనం మేషరాశి గురించి చూసినప్పుడు రాశికి ఇప్పుడు చెప్పిన నక్షత్రాలతో పాటు రాశాధిపతి కుజభగవానుడు అవుతున్నాడు. ఆ కుజభగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్న ఈ మేషరాశి వారికి బాగా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే, ఈ మేషరాశి వారికి పంచమాధిపతి సూర్యభగవానుడు, అంటే 5వ స్థానాధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఎక్కడున్నాడు ఇప్పుడు, ఈ రోజున మనం చూసినప్పుడు సూర్యభగవానుడు ఈ రాశికి 1000 స్థితిలో ఉన్నాడు. అంటే ఏమవుతుంది, నీవు ఏదైతే విద్యార్థిని, విద్యార్థులకు ముఖ్యంగా కూడా ఈ ఆదివారం రోజున మీరు చేయవలసిన పోటీ ఎగ్జామ్స్ అనుకోండి, లేకపోతే ఈ పరీక్షా విభాగాలు అనుకోండి, లేకపోతే మీ మేధస్సు అనుకోండి, లేకపోతే మీ విద్యలో ఉన్నటువంటి నూతన ఉత్సాహ ఉత్తేజంతో కొత్త ఏదైనా పరిశోధన విధానాలు అవలంబించే విషయంలో కానివ్వండి, కొంచెం ఇబ్బంది వస్తుంది. అలాగే పెద్దవారు పోతే ఆరోగ్య విషయంలో కూడాను ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఇది ఈ రాశి వారికి ఉంది. అయితే ప్రధానంగానే ఒక మాట చెప్తాను, వినాలి మీరు, ఇది ప్రతి రాశి వారు కూడా వర్తించాలి. ప్రతి రాశికి వర్తిస్తుంది, దీనికి వారికి అనేది లేదు. ఎప్పుడు ఎవరికి చెప్పినా ఒకటే అన్నమాట, నేను చెప్పేటువంటి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు చెప్తానో అది మీరు ఎప్పుడు కూడా భూతత్వం వేసుకొని చూసుకోవాలండి. నెక్స్ట్ రెండోది, దీనివల్ల ఇంతే మన కష్టాలు ఇట్నే ఉంటాయి అనేటువంటి భావం మాత్రం మనసా వాచ కర్మలు కూడా రానివ్వకండి. అంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. విషయం చెప్పాను, దానికి పరిహారం కూడా చెప్తాను. అది ఆత్మవిశ్వాసంతో చేయండి, ఫలితం వచ్చేస్తుంది. ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నిరుత్సాహము, నిరాశ, నిస్సృహలు ఉండటం, నెగిటివ్గా ఆలోచించుకోవడం అనేది వదిలేసి విషయం తెలిసింది, దాన్ని పరిహారం చేసుకున్నాం అంతే. డెఫినెట్గా అలా నిరంతర ప్రక్రియ కొనసాగాలి. అదే గురుగారు ఈ ఆదివారం చెప్పారు, ఈ ఆదివారం చేసేస్తే సరిపోతుందని మాత్రం భావించవాకండి. నిరంతరం దినపరమును చూస్తూ నిరంతరం గురుగారు చెప్పేటువంటి పరిహారాలు చాలా సింపుల్గా చెప్తారు, సింపుల్గానే చేయాలి. దానికి మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్దగా ధనం ఖర్చు లేదు, మీరు ఎక్కడికి పోవలేదు. మీరు తినే ఆహారాలు యథావిధిగానే తింటూ ఉండండి. మీరు ఏ రోజు ప్రతినిత్యం ఇది విని చేయకముందు ఎలా ఉంటారు అలానే ఉండండి. కొత్తగా చేసేదేళ్ళ విత్తన 2 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే నాకు మీ సమయాన్ని కేటాయించండి. ఇది ఈ ఆదివారం రోజు 12 ద్వాదశ రాశుల వారికి చెప్పేటువంటి మాటలు. ఇది ఈ రాశికి ఆ రాశికి వెళ్ళ దీనికి ఒకటే ఉపాయం, ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడి ముందు నించోని
నేనేం చెప్తానో మంత్రం చెప్తానో లేకపోతే ఏదో దానికి ఒక పరిహారం చెప్తానో దాన్ని మీరు చూసుకొని దాన్ని పాటించండి. అది ఏకాగ్రతతో పాటించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకోండి. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట, 45 సంవత్సరాల అనుభవం, 45,000 జాతకాలు చెప్పిన అనుభవం, రెండో ఆలోచనే లేదు. మీరు సర్వదేవతలు పూజించండి, అర్చించండి, అర్థించండి, అభిషేకించండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి, అవన్నీ మీ మీ యొక్క మనోవాంఛలు ఎలా ఉంటాయో అలాగే మీరు చేస్తూ కాదనట్ల. కానీ గ్రహస్థితిని తెలుసుకోండి. గ్రహస్థితి తెలుసుకోకపోతే దేహస్థితి కానీ, దినస్థితి కానీ, ధనస్థితి కానీ, లేదా మన యొక్క వైవాహిక స్థితి కానీ, సంతాన స్థితి కానీ, మనం చేసేటువంటి మనిషికి ఏమేమి ఉంటాయో ప్రతి స్థితుల్లో కూడా మూలం గ్రహస్థితే ఉంటుంది. అందుకనే గ్రహం మూలం సర్వం జగత్, యావత్ జగత్ అంతా కూడా గ్రహాల మీద ఆధారపడి ఉంటుందని నా అనుభవంతో మీకు తెలియజేస్తున్నా. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది మీకే విశ్లేషణ చేసుకోండి. దాన్ని నేను తప్పు పట్టను. మీరు దాన్ని కరెక్ట్ అని మీ మనసు కనిపిస్తే, ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలని అభిప్రాయం ఉంటే, అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని మీరు తెలుసుకోవాలని అభిప్రాయం ఉంటే, మీరు చక్కగా కూడా నన్ను కలవచ్చు, మాట్లాడచ్చు, తెలుసుకోవచ్చు. తెలుసుకున్న కింద మీకు కావాల్సిన నెంబర్లు ఉంటాయి. లేదపోతే లేకపోవచ్చు, అసలు నమ్మకపోయినా కూడా సంతోషమే, దాన్ని కూడా నేను తప్పుపట్టడం. కానీ గ్రహం మూలం సర్వం జగత్, ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. కావాలంటే అది మీరు పరీక్షించండి, మీరు పరీక్షించుకోండి. కొంతమంది వ్యక్తులకి మంచి, కొంతమంది వ్యక్తులకి కష్టం, కొంతమంది వ్యక్తులకి మరీ చంచలంగా ఇబ్బంది పడేటువంటి, ఎటువంటి తట్టుకోలేనటువంటి వ్యధతోటి చివరికి ప్రాణత్యాగం చేసుకునే పరిస్థితికి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, క్షణగా ఆవేశంతో ఎందుకు జరుగుతున్నాయని మీకు మీరే ఆలోచించండి ప్రశాంతంగా. అప్పుడు ఈ డాక్టర్ అంజార శాస్త్రి కనుక మీకు గుర్తొస్తే మీకు ఖచ్చితంగా నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ ఇప్పుడు నడుస్తున్న సార్వరి, రాబోయేటువంటి ప్లవనామ సంవత్సరానికి అధిపతి శని భగవానుడే, శనేశ్వరుడు నిందించకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగేశ్వరుడు, ఈ కలియుగానికి అధిపతి అయ్యా శని భగవానుడే అని గుర్తుపెట్టుకోవడానికి నా తల్లిదండ్రులు వినయపూర్వకంగా కూడా మీకు ఎప్పుడు చేస్తారో ఆలోచించండి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని సరళం ఇవ్వకండి. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. అలాగే కూడాను మీకు నేను ఇంకొక మాట ఏంటంటే, ఆశయాన్ని మించిన ధనము లేదు. ఈ రెండు మీ చేతిలో ఉంటే ఈ ఇప్పుడున్నటువంటి నా విద్యార్థిని, విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తుని అద్భుతమైనటువంటి ధనాగారంగా మార్చే శక్తి వారికే ఉంటుంది. వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రులకు కూడా ఈ గ్రహస్థితి అవసరం వస్తుంది. పిల్లల కోసం తెలుసుకుని ప్రయత్నించండి. అలాగే ఇంకొక రెండో ఇంకొక గొప్ప విశేషం నేను ఏం చెబుతున్నానంటే, తప్పనిసరిగా కూడాను ముఖ్యంగా కూడాను తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అని నమస్కారం చేసుకోండి. మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, ఏ విద్యార్థులు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ దేవుని కొలుస్తారా కొలవరా పక్కన పెడదాం. ఏ ఒక గ్రహదేవతల యొక్క అనుగ్రహం ఉందా లేదా, ఈ గ్రహస్థితులు జ్యోతిష్యాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీ ఇష్టం. దానికి కూడా మీరే ఆలోచించాలి. కానీ తల్లిదండ్రులు ఉన్న మన వాస్తవం, వాళ్ళని మీరు అనండి. అదే మీకు అష్టాక్షరి, అదే నవాక్షరి, అదే పంచాక్షరి. ఇదే నేను మీకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి మాట. అలాగే అవకాశం ఉండి ఏమాత్రం వీలైతే ఒక వృక్షాన్ని మించేదానికి ప్రయత్నించండి, తప్పులేదు. అది అవకాశం ఉన్నవాళ్ళు చేయండి, లేనప్పుడు నేను మిమ్మల్ని బలవంతం చేయండి, చేయకపోతే నష్టాలు ఏది అట్లా నేను అన్నాం. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించడానికి ఒక తల మనసులో పెట్టుకోమని మాత్రం మిమ్మల్ని కోరుకుంటా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మూఢనమ్మకాలకి వెళ్ళవాక, చాలా మూఢనమ్మకాలు ఉంటాయి, వాటిని నమ్మమని నేను చెప్పను, నమ్మవద్దు, నమ్మితే ఇబ్బంది పడతారు కూడా, ఇది వాస్తవం. కానీ మూఢనమ్మకాలని పక్కన పెట్టేసి శాస్త్రాన్ని అపహాస్యించేవాక, ఇది ప్లీజ్. నా తల్లిదండ్రులందరికీ నేను మనం చేస్తుంది, శాస్త్రాన్ని అపహాస్యం అనేది చేయరాదు. ఎందుకు చేయకూడదు? శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేసుకొని తెలియకుండా అది తప్పు, ఈ తప్పు, అది రైట్ కాదు, ఆ గ్రహాలు ఏముంది, ఆ దేవుడే ఉంది, ఆ ఏముంది, వాళ్ళదేముంది, వీళ్ళదేముంది అంటే నీదేముంది అంటాడు దేవుడు కదా. మా తల్లిదండ్రులు అది ఆలోచించండి. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షమో, నా విద్యార్థిని విద్యార్థులారా, విద్యార్థిని విద్యార్థులకి సర్వ వేళలో కూడా వారు వెన్నంటి వారికి కావలసిన సర్వం కూడా ఏర్పాటు చేస్తున్న నా తల్లిదండ్రులారా, మీ అందరికీ నా మాట, కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు కష్టపడి డబ్బులు సాధించే నీ కుమారుడికి, నీ కుమార్తెకి వారి యొక్క విద్యా విధానం కోసం చేస్తున్నారు, చాలా సంతోషం. ఆ విద్యా విధానంలో కానివ్వండి, వారి యొక్క భవిష్యత్తులో వివాహ విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, వారు మనోవాంఛలు ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఒకతరం ముందు మీరు పిల్లల యొక్క గ్రహస్థితి తెలుసుకోవడం, మీ గ్రహస్థితి తెలుసుకోవడం మంచిది అనేది నా సలహా.
అది ఏంటి కృషి చేస్తూ ఏం చేయకుండా నేను ఇక్కడ కూర్చొని క్రాస్టితో చెప్పి లేకపోతే మీకున్న కష్టాలన్నీ ఉన్నాయి అందువలన ఏదో చేసేస్తే అయిపోతుంది కదా అది మీరు తెలుసుకొని ఆవగింజంత అదృష్టం కోసం మీకు మీరు కొని చేయాలి అందుకే నేను మీకు నేను చేసే యాగాలు యజ్ఞాలు ఏవి చేసినా కూడాను మీకు కొన్ని మంత్రాలు ఖచ్చితంగా పంపించి ఆ యాగం చేసే తయారిచ్చి ఆ టైంలో మిమ్మల్ని ఆ మంత్రాలు చెప్పుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటుంది అందుకే కనుక నా తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా కూడా ఆలోచించాలి మీరు కొంత చేయింది కేవలం ఇక్కడ కూర్చొని చెప్పంగానే కొన్ని కావు కానీ ఒక్క తరవగా అయిపోతాయనుకుని భ్రమ కూడా మర్చిపోకండి ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి మనకు కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి నష్టం కష్టం ఇబ్బంది రకరకాల సమస్యలన్నీ కూడా గురువుగారు ఏదో ఒక మాట చెప్పంగానే లేదు ఇక్కడ కూర్చొని మీకు సంపూర్ణ యోగ్యతా ఫలసిద్ధి రస్తు అష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధి రస్తు శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిదిశ 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా కూడా ఎటువంటి అనారోగ్య స్థితిగా దీర్ఘాయుషితోటి బతకాలి అని చెప్పుకుంటూ చక్కగా కూడా మా తల్లులు కనుక వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనం శోభాయమానంగా ఆ తల్లులకి మనస్ఫూర్తిగా కూడా దీర్ఘం సుమంగళీభవ దీర్ఘ సుమంగళీభవ అంటే నీవు నీ భర్త కూడాను ఎల్ల వేళ ఉండాలి దీర్ఘంగా అంటే ఇక దాన్ని అంతూ లేకుండా ఉండాలని ఆస్వాదిస్తూ అలాగే ఎన్నెన్నో రకాలుగా యజమానస్య మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని మేము ఆస్వాదిస్తుంటాం అది అందరూ చేస్తుంటాం కానీ ఎంతవరకు అది సఫలీకృతం అవుతున్నది అనేది ఒకసారి యోచించండి సఫలీకృతం కాలేదు అని అంటే అది చెప్పిన తప్పని అభిప్రాయం కాదు ఇక్కడ మళ్ళీ పొరపాటు పడవాకండి ఆ సఫలీకృతం అయ్యే ముందు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి నీలో ఒక దైవం కానీ గ్రహదేవతలు నీకు అనుగ్రహం కలిగించాలి నీలో ఉన్న మలిన దోషాన్ని తీయాలి ఏదైనా వదిలేయి శరీరం దగ్గర వదిలే మంది నల్లగుడ్డలు పాదగుడ్డలు కాదు తల్లి తండ్రులారా ఏదైనా కూడాను మనల్ని ఉన్న చాలామంది కూడాను ఇక్కడ నేను విమర్శించనని నేను అభిప్రాయ పడవాకండి నా తల్లిదండ్రులకి గైకెళ్ళినప్పుడు ఏదైనా మీకు ఇష్టమైన వస్తువులు వదిలేయమంటారు ఇష్టమైన వస్తువులు అంటే ఏంటిదని అర్థం ఏదైనా మామిడి పండో లేకపోతే జామ పండో లేకపోతే కాకరకాయ వంకాయ వదలమని కాదు నా అభిప్రాయం నీలో ఉన్నటువంటి కామ క్రోధ మదమాశ్చర్యం వల్ల జరిగేటువంటి దుర్వ్యసనం వల్ల వదిలి ఏదో చేస్తావనే అది ఇష్టం నీకు ఇవన్నీ ఇష్టమే ఉంటాయి మనం రోజు కూడాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడాను ఈ యొక్క మందు సేవించే వాళ్ళకంటే ఇష్టం లేకుండా సేవిస్తారు బలవంతంగా సేవించరే వాళ్ళకి దాని మీద ఒక అభిప్రాయం వెళ్ళిపోతుంది అది ఒక ఆస్వాదిస్తారు అది లేకపోతే మనం ఉండలేమో అనే పరిస్థితి కూడా ఇరిటేట్ అవుతారు నిన్ననే ఒక జాతకుడు ఒక ఆయన వచ్చారు సాయంత్రం 1 గంటల కనుక ముందాకపోతే నిద్రపడ గురువుగారు అన్నాడు ఇందువల్ల టెన్షన్ అండి అని అన్నాడు సరేనయ్యా దానికి ఒక పరిష్కారం చెప్పించాను సరే పోనీ మహానుభావులు మంచి అవుతుందని ఆలోచిద్దాం అంటే అలాంటి మనం వదిలేయాలి ఒక స్వామివారి సన్నిధికి వెళ్ళాము ఆ దైవం గురించి మనం తెలుసుకున్నాం ఆ దైవం చేసినటువంటి విశిష్ట తెలిసిందంటే అలాంటి వదిలేయండి ప్లీజ్ మీకు సంపూర్ణమైన యోగ్యత అప్పుడు కలిగిస్తాయి గ్రహదేవతలు మనలో మనం రాకుండా అలా రాకుండా ఉండాలనేటువంటి సత్సంకల్పంతోనే ఇలాంటివన్నీ కూడా మీకు విశేషంగా విశిష్టంగా చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానం చెబుతున్నా ఇది 12 రాశుల వారికి వర్తిస్తుంది ఇక ఈ రాశి ఆ రాశి అని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు చక్కగా ఇది 12 రాశుల వారు కూడాను సంపూర్ణంగా కూడా ప్రతి నిత్యం ఏ వారానికి ఆ వారం నేను చెప్పేటువంటి దినఫలంలో ఉన్నటువంటివన్నింటినీ కూడా పరిశీలన చేసుకుంటూ మీరు చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు సంపూర్ణ యోగ్యత కలిగించేదానికి అవకాశం వస్తాయి అందులో మీరు ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా ఇంకా విశేషించాలి అంటే ఎందుకు తెలుసుకోవాలంటే లగ్నం అనేది ఒకటి ఉంటుంది అది మర్చిపోవాలి ప్రతి ఒక్కరికి లగ్నమే ప్రామాణికం ఇప్పుడు నేను చెప్పేది రాసులు నేను చెప్పాను అశ్విని భరణి కుర్తిగా ఒకటి మేషమని చెప్పాను అట్లా రాసులు వేరే ఉంటాయి లగ్నం వేరే ఉంటుంది లగ్నాకున్న గ్రహదేవతల యొక్క ప్రభావితం వేరే అదంతా మీరు స్వయంగా వచ్చినప్పుడు లేదా ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దాని గురించి నేను సవ్యసారి టైం ఉండదు కాబట్టి కొంత దూరం చెప్పలేను ఇప్పటికే నేను చాలా విషయాలు మీ ముందు దిగొచ్చాను అలా ఇక ఇప్పుడు ఈ రాశుల్లోకి వెళ్తున్నాను ఈ రాశి వారికి సూర్యుడి యొక్క అనుగ్రహం కాస్త వేయి స్థితిలో ఉంది కనుక అన్ని గోధుమలు ఉదయం లేసి ఆ యొక్క సూర్యభగవాడు ముందు నించొని నిచ్చల మనస్తోటి చెప్పిన తల్లిదండ్రులు మనస్ఫూర్తికి ప్రార్థించి మీ ఇష్టదైవానికి మీకు ఏ దైవం ఇష్టం ఉంటుందో అది మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి అవి పక్షులకు ఆహారం చేయండి సర్వం శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా నా మేషరాశి వారిని నేను ఆస్వాదిస్తున్నాను అయితే ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడాను చంద్రాధారితతో చెప్తున్నానని మళ్ళీ గుర్తుపెట్టుకోండి నక్షత్రాలను అనుసరించి చెప్పేదాన్ని చంద్రాధారితం అంటాడు సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చెప్పేవన్నీ కూడాను లగ్నాన్ని అనుసరించి ఉంటాడు లగ్నాన్ని అనుసరించే వాడు జీవితాంతం కూడా జరుగుతూనే ఉంటాయి దాంట్లో మెలకువలు తెలుసుకుంటే అప్పుడు దానికి ఏం చేయాలనేది మనం సరిచూసుకొని
ఏ గ్రహ భగవానుడి యొక్క పాద పద్మ చరణమును అర్చించి చర్చించి అభిషేకించి వారి అనుగ్రహం పొందాలని తెలుసుకుంటే అప్పుడే మనకు లక్కీ నెంబర్లు కానివ్వండి, లేకపోతే లక్కీ కలర్స్ కానివ్వండి, లేకపోతే మనం ఏ పేసింగ్ హౌసెస్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడాను ఆ యొక్క లగ్నాన్ని అనుసరించి వస్తాయనేది గుర్తుపెట్టుకోండి. ఇది చంద్ర ఆధారితం, దీంట్లో 65% నేను చెప్పింది ఎంతో కొంత అప్లై అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. 35% కాకుండా ఇంతకన్నా మహాయోగం చెప్పొచ్చు. కాబట్టి గురుగారు చెప్పింది జరగలేదే అనేటువంటి అభిప్రాయాన్ని మనసా వాచ కర్మ రానివ్వకండి. అది లగ్నం ఏంటి, లగ్నానికి ఉన్న గ్రహస్థితులు ఎలా ఉన్నాయి కూడా కొంత ఆలోచన ఉంటుంది. నక్షత్రం ఏంటి, నక్షత్రానికి ఉన్న రాశిని బట్టి దానికి ఉన్న విధానం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దినఫలాల యొక్క విశేషం ఏంటంటే నిత్యం మనం చేసే పనుల్లో మనకు తెలియటనుకుండానే మనకు ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అవి కాకుండా మన మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఎల్లప్పుడూ యోగంగా భోగంగా మనం ముందుకు నడిచేదానికి మనకు మంచి యోచన కలిగితే ఒక ఏకాగ్రతగా 2 నిమిషాలు 5 నిమిషాల వరకు మీ మనస్సును బుద్ధిని దాని మీద నిలబడమే దీని ఒక లక్ష్యంగా గుర్తుపెట్టుకోండి. దానితోనే మీకు శుభం జరుగుతుందనేది నా అనుభవంతో చెప్తున్న మాట. వాస్తవమా అవాస్తవాన్ని మీరు గ్రహిస్తే అప్పుడు మీ డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పే వాటిలో వాస్తవాలను గ్రహిస్తే మా తల్లులు తండ్రులు మీరు సహకరించి మీ జీవితాలను బాగు చేసుకుంటూ అలా మీ పిల్లల జీవితాలను అర్థం చేసి అలా మీ అంతా కలిసి ఈ దేశ అభ్యోన్నతకి ఈ దేశ సంపదకి మూల పురుషులు అవుతారనేది నా ఆత్మవిశ్వాసం. దానికోసం ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. కనుక దీన్ని మీరు ఆనందంగా ఉండాలి, మీతో అందరిని ఆనందపరచాలి, అదే నా ప్రధాన లక్ష్యంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం. ఉదయాద్రిమస్తకం మహామణిం లస కమలాకరైక సుహృదం మహౌజసం గజపంక శోషణం అఘౌఘనాశనం శరణం గతోస్మి రవిమం సుమాలినం. పహార నిరతం నిరామయం నిజరాగరంజిత జగత్రయం విభుం గజపంక శోషణం అఘౌఘనాచనం శరణం గతోస్మి రవిమం సుమాలినం. దినరాత్రి భేదకరమద్భుతం పరం సురవృంద సంస్తుత చరిత్రమవ్యయం గజపంక శోషణం అఘౌఘనాశనం శరణం గతోస్మి రవిమం సుమాలినం. సార పారమజరామయం పరం రమణీయ విగ్రహ ముదగ్రరోచిషం గజపంక శోషణం అఘౌఘనాశనం శరణం గతోస్మి రవిమం సుమాలినం.